हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి। ఈ రోజు మన క్లాస్ లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ సరిగ్గా కుదరటం లేదు, షేప్ డాట్స్ క్లియర్ గా చూపించండి మేడం అని నా స్టూడెంట్స్ ఒకరైతే చెప్పారండి, స్ట్రైట్ అడిగారు। వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను। మనం నేర్చుకునే ప్రాసెస్ లో ఉంటే గనక మీరు ఖచ్చితంగా నేను చూపించే ప్రాసెస్ లో చేయండి, ఈజీగా మీకు పర్ఫెక్ట్ గా అనేది షేప్ లేనిది ఖచ్చితంగా వస్తాయి। చూడండి, నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానంటే లైనింగ్ ని ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద మడతలు లేకుండా ఎలా జాయిన్ చేసుకోవాలి, నెక్స్ట్ తర్వాత డాట్స్ షేప్ డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్ గా చూడండి। ఈ వీడియో చూసారంటే మీకు క్లారిటీ అండ్ క్లియర్ గా మీకు చక్కగా నీట్ గా నేర్చుకుంటున్నప్పుడు షేప్ డాట్లు ఎలా పెట్టుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది। రండి, నేను ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను కదా, రెండు ఫ్రంట్ పార్ట్స్ చూపిస్తున్నాను నేను। ఫ్రంట్ పార్ట్స్ కి ఇలా మెయిన్ క్లాత్ ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్ ని ఇలా నేను ముందు ఇక్కడ ముందు వచ్చేసి లైనింగ్ ని జాయిన్ చేసుకుందాము। ఇదిగోండి, ఇలా మీరు ఇలా సెపరేట్ చేసుకోండి, కటింగ్ చేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, ఇలా మీరు ఏ సైడ్ వేసుకుంటారో ముందుగా ఇలా నేర్చుకునేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ గా రెండు ఒకే సైడ్ జాయిన్ చేసుకుంటా ఉంటారు చాలా మంది। ముందు ఏందంటే మీకు ఏ సైడ్ ది రైట్ ఏ సైడ్ లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు, రెండు ఒకే సైడ్ ది జాయిన్ చేసే తప్పు ఉంది కాబట్టి ముందు ఇలా ఓపెన్ చేసి లైనింగ్ ని ఇది ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ది, ఇది రైట్ సైడ్ ది అని ముందైతే మీరు ఇలా క్లారిటీగా క్లాత్ ని పెట్టుకొని చూసుకోండి, ఓకేనా? చూడండి, ఇది లోపల వైపు పెట్టుకొని ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ అని మీరు చూసుకోండి। ఇలా రెండు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయాలి నీట్గా। ఇది పక్కన పెట్టేసుకుందాం, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ది అయితే మనము ఇలా జాయిన్ చేసేద్దాం, ఓకేనా? ఇది చూడండి, నేనైతే క్లాత్ లైనింగ్ది కరెక్ట్గా కట్ చేసుకున్నాము, తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇలా మనకు అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసేసుకుందాం। చూడండి, ముందు కింద సైడ్ అయితే లైనింగ్ జాయిన్ చేయాలి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు సాగుతుందండి క్లాత్ చూడండి, ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం లాగ్ అయితే ఈ నెక్ దగ్గర లైనింగ్ జాయిన్ చేయకూడదు, నీట్గా మనం చేత్తో ఇట్లా తిప్పుకుంటూ సర్దుకుంటూ వేయాలి, ఓకేనా? ముందుగా అయితే కింద ఇదిగోండి కింద వైపు ఇలా కింద వైపు జాయిన్ చేసుకోవాలి ముందు। కింద వైపు చేసుకున్నారు కదా, ఇప్పుడు కింద నుంచి ఇలా పైకి, ఓకేనా? మీరు ఒకటేసారి కట్ చేస్తారు థ్రెడ్ అనేది, చూడండి నేనైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకున్నాను, ఇక్కడ నుంచి తీసుకొని స్టార్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ సూది దింపి నేను దారం అయితే కట్ చేయలేదు, చూస్తున్నారు కదా దారం నేను కట్ చేయలేదు, ఇక్కడ ఒకటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఒకటే కుట్టుతో స్టార్ట్ చేస్తున్నాము, ఎక్కడ సూది డ్రాప్ చేయాలి ఇంకా ఎండ్ దగ్గర ఆపాలి, సూది కిందికి దించి ఎక్కడ మూల కార్నర్ వస్తుందో అక్కడ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ యూ టర్న్ తీసుకోవాలి అనేది, ఈ టర్న్ తీసుకోవాలనేది మీరు కూడా జాగ్రత్తగా చూసారంటే మడతలు లేకుండా లైనింగ్ అయితే జాయిన్ చేయగలుగుతారు। చూసారు కదా, నేనైతే ఒకటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, లాస్ట్ నుంచి ఇలా ఎండ్కి వచ్చాను, తర్వాత ఇలా పైకి, తర్వాత ఈ షోల్డర్స్ లాగకుండా సర్దుకుంటూ వేశాను, మీరు చూశారు నేనైతే ఎలా ఈజీగా వేసేసానో। ఇదిగోండి ఆర్మోల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ సూది నీళ్ళు డ్రాప్ అయ్యి అంటే సూది దించి మళ్ళీ ఎండ్ ఇక్కడ వరకు అయితే ఫినిష్ చేశాను, చూసారు కదా చాలా నీట్గా మడత లేకుండా, మళ్ళీ నేను విప్పే వర్క్ చేయకుండా ఒకేసారి జాగ్రత్తగా నేనైతే లైనింగ్ మడత లేకుండా అయితే తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నా రైట్ సైడ్ పార్ట్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొని ఇది కూడా సేమ్ ప్రాసెస్లోనే జాయిన్ చేసుకుందాం। మళ్ళీ ఒకసారి గమనించి చూడండి, మీరు మీకు ఎక్కడైతే తప్పు పోతుందో అదే చూడండి, రండి ఇప్పుడు చూడండి, నేనైతే రెండు రైట్ లెఫ్ట్ ఇలా రెండు సైడ్స్ జాయిన్ చేసుకోవడం వరకు అయిపోయింది, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేద్దాం,
చూడండి ఇప్పుడైతే లైనింగ్ మనము నీట్గా ఇలా ఎక్స్ట్రా అంతా తీసేసుకొని జాయిన్ చేసుకున్నాం టూ పార్ట్స్ ఇలా పెట్టుకున్నాం కదా చూడండి ఇలా నీట్గా మడతలు లేకుండా వచ్చాయో చాలా చక్కగా నీట్గా మడతలు లేకుండా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా ఇలా తీసేసి పక్కన పెట్టుకున్నాక చూడండి ఇవి రెండు ఒకటే అంటే మడతలుగా ఇలా వేసుకొని ఓకేనా ఇలా రెండు ఒకదానిపైన ఒకటి వేసుకోండి ఒకే సైడ్స్ అంటే ఇక్కడ ఈ నెక్ సైడ్ వేసుకోండి ఇలా వేసుకుని ఒకదాని మీద ఒకటి మీరు ఇప్పుడైతే షేప్స్ పెట్టడానికి ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ పెట్టడానికి ఇలా మార్జిన్ రెండింటిపైన ఒకేసారి చూడండి రెండు నేను ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి మీకు ఏది కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉంది మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకోండి చూడండి ఇప్పుడు నేను ఉక్స్పట్టి సైడ్ మీరు చూసుకోవాల్సింది ఈ షేప్ డాట్స్ పెట్టుకోవడానికి ఉక్స్పట్టి సైడ్ అయితే మీరు ఇలా తీసుకోండి మీకు రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ మీకు ఎట్ సైడ్ అయితే ఉక్స్ పట్టి ఉంటుందో ఉక్స్ వేసుకునేది ఆ సైడ్ చూసుకోండి ఇలా పైవైపులా ఇలా పెట్టుకోండి ఇదిగోండి ఇలా ఇక్కడ డాట్ ఉంటుంది చూడండి షేప్ డాట్ ఉంటుంది కదా ఈ షేప్ డాట్ ఇక్కడ వరకు ఇదిగో ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ షేప్ డాట్ వరకు ఇలా పట్టుకోండి ఈ ఉక్స్ పట్టి ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి చూస్తున్నారా ఇక్కడి నుంచి మీరు ఇలా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ అయితే ఉంది కదా నేను చూపించాను కదా ఇక్కడ డాట్ షేప్ డాట్ ఇక్కడ వరకు ఈ డాట్ ఎక్కడుందో అక్కడ మీరు కూడా ఒక డాట్ అయితే పెట్టుకోండి మార్కింగ్ చేసుకోండి ఒక డాట్ ఇంత గ్యాప్తో నాకు ఒక డాట్ ఉంది ఇక్కడ ఈ షేప్ డాట్ అందుకు అక్కడ అంత గ్యాప్ ఉంచేసి నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ షేప్స్ చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అయి ఉంటుంది ఇక్కడ క్లాత్ కొంచెం ఫోల్డింగ్ చేసుంటారు లోపల వైపు ఈ లోపల వైపు క్లాత్ ఫోల్డింగ్ చేస్తున్నారు కదా అది ఒకసారి ఎంత అయితే మీరు షేప్ డాట్ పెట్టడానికి క్లాత్ ఫోల్డింగ్ చేశారనేది మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇలా షేప్ డాట్ ఇలా పైకి ఇలా ఓపెన్ ఇలా చూడండి ఇలా పూర్తిగా ఇలా తీసి ఈ కార్నర్ నుంచి చూడండి కుట్టు ఉంటుంది అక్కడ చూస్తున్నారా ఇది ½ అలా ఉంది అంటే టూ సైడ్స్ ½ రెండున్నర నేను ఇక్కడి నుంచి ఇక్కడైతే డాట్ పెట్టుకున్నాను కదా ఇక్కడి నుంచి 2½కి మార్జిన్ చేస్తున్నాను చూసారు కదా అక్కడ షేప్ డాట్ పట్టింది 2½ వరకు నేను ఇక్కడి నుంచి 2½ వరకు మార్జిన్ చేశాను అంటే ఇది ఈ షేప్ డాట్ పెట్టుకోవడం డాట్స్ అనేది చెస్ట్ని బట్టి లావుని బట్టి మన మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి ఈ షేప్ డాట్స్ అనేవి మారుతాయి సన్న ఉండే వాళ్ళకి ఒక ఇంచ్ డిఫరెన్స్తో వస్తుంది కొంచెం లావుగా 38 ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళకైతే 3 ఇంచెస్ లెంత్ విడ్త్ వస్తుంది ఇక్కడ గ్యాప్ అని డిస్టెన్స్ అనేది 3 ఇంచెస్ వస్తుంది అలా చెస్ట్ని బట్టి వేసుకోవాల్సి వస్తుందండి ఇది నేను మొత్తం ఈ బ్లౌజ్ వచ్చేసి 34 ఇంచెస్ కాబట్టి నేను 2½ ఇంచెస్ వరకు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మనం మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకొనే పెట్టుకున్నాము ఈ లెంత్ కూడా చూసుకోవచ్చు మీరు చాలామంది షేప్ డాట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి మనము వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా లేదంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెజర్మెంట్ డాట్ ఉంటుంది లెంత్ మీరు ఈ డాట్ లెంత్ కూడా ఒకసారి మెజర్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు 2½ వరకు అయితే ఇక్కడ పొడవు పెట్టుకోవడం ఉంది అందుకు మనం ఇక్కడ 2½ వరకు నేను ఇక్కడ మార్జిన్ చేసుకున్నాను చూడండి ఇక్కడ 2½ లెంత్ పొడవు ఆ షేప్ డాట్ పొడవు 2½కి ఇలా మార్జిన్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు లెంత్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న డాట్ని చూడండి ఇలా టక్స్ పెట్టుకుందాం కత్తెరతో మనము ఇలా రెండింటిని పట్టుకొని చిన్న డాట్ పెట్టుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ లెంత్ 2½ పెట్టుకున్నాను ఇక్కడ టూ సైడ్స్ పడేటట్టు షేప్ డాట్ అయితే పెట్టుకుందాం టూ సైడ్స్ పడాలి ఈ డాట్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి డిస్టెన్స్ చూడండి 2½ ఇంచెస్ వరకే పెట్టుకోవాలి అది కూడా ఓకేనా 2½ వరకే పెట్టుకోవాలి ఇక్కడ కూడా 1½ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు ఇలా ఇదిగోండి ఇలా ఓకేనా ఇక్కడ షేప్ డాట్ కూడా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా మీరు ఈ ఇలా నేను చెప్పిన విధంగా గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ ఉంది కదా
కచ్ డాట్ అక్కడ నుంచి 2.5 ఇదిగోండి అక్కడ నుంచి 2.5 2.5 వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ 2.5 దగ్గర నుంచి ఇలా ఈ షేప్ కి చూపుడుగా అంటే ఇలా చూపుడుగా 3.5 వరకు పెట్టుకుంటున్నాను డిస్టెన్స్ ఇలా ఓకేనా ఇలా చూడండి మీకు ఈ 3 సైడ్స్ రెక్టాంగిల్ లాగా ఇలా వచ్చేస్తుంది అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 వచ్చేటట్టు పెట్టుకోవాలి ఓకేనా ఇలా మీరు చక్కగా గుర్తులు పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి రెండింటిని కలిపి ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ సైడ్ ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్నారు కదా ఇలా అన్ని డాట్స్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీరు పెట్టుకున్న ప్రకారమే షేప్ డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకుందాం ఇదే ప్రాసెస్లో నేను పెట్టుకున్న విధంగా ఇలా క్లాత్ని చూడండి ఇలా రెండు కచ్ డాట్ని ఇలా అక్కడ కలుపుతూ మనం పెట్టుకోవున్నాం కదా రెండు కచ్ డాట్స్ ఆ రెండింటిని ఇలా కలుపుతూ ఇక్కడ వరకు అయితే కుట్టుకోవాలి ఇట్లా చూడండి నేను గీసిన ప్రకారమే కుట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎక్కువగా వస్తూ ఇక్కడ సన్నగా ఎండ్ అయిపోవాలి రౌండ్గా ఇట్లా తిప్పకూడదు ఇలా తిప్పకూడదు ఇక్కడ ఇట్లా అని ఇలా రౌండ్గా తిప్పకూడదండి తిప్పితే మడత వచ్చేస్తుంది ఇలా సన్నగా కోలగా అంటే లాస్ట్కి మూలగా దిగిపోవాలి ఓకేనా మూలగా ఇక్కడ సన్నగా ఎండికి ఫినిష్ అయిపోవాలి చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో రౌండ్గా అంటే ఇట్లా బెండ్ అయినట్టు రాకూడదు ఓకేనా బెండ్ అయినట్టు రాకూడదు ఇక్కడ నుంచి సన్నగా ఎడ్జ్ వరకు సన్నగా ఇట్లా ఎండ్ అయిపోవాలి చూసారు కదా ఇలా ఇలా వస్తేనే మీకు మడత రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక డాట్ అంటే క్లాత్ చూడండి ఇలా అప్ అండ్ డౌన్గా వేసుకోవాలి చూస్తున్నారా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేయకూడదండి ఇలా ఇలా సెంటర్కి ఇలా పట్టుకోకూడదు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఓకేనా నేను మీకు చూపించిన విధంగానే ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్కువగా వస్తూ ఇక్కడ సన్నగా సన్నగా ఇక్కడ ఎడ్జ్ల వరకు అయిపోయింది చూడాలి చూడండి ఎలా వచ్చిందో మన షేప్ డాట్స్ అయితే ఓకేనా ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డాట్ వేసుకోవాలి థర్డ్ది ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అయితే నేను మార్జిన్ వేసుకున్న ప్రకారమే పెట్టుకున్నాను చూసారు కదా కొంచెం లెంత్ కొంచెం కిందకి దించుకుంటున్నాను చూడండి ఇలా మనం అయితే షేప్ డాట్లు నేను పెట్టుకున్న విధంగానే పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా అయితే ఈ షేప్ డాట్స్ నేను చూపించిన విధంగా అయితే పెట్టుకున్న విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇదే ప్రకారంగా మనం రైట్ సైడ్ది కూడా మార్జిన్ చేసుకో ఉన్నాము మార్జిన్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ లెంత్ మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ 2.5 ఇక్కడ సైడ్స్కి ఇక్కడ డాట్ పెట్టుకో ఉన్నాను కదా ఇక్కడ కూడా ఒక డాట్ తోటి 3.5కి డిస్టెన్స్ తోటి గ్యాప్ పెట్టుకో ఉన్నాను ఇలా మార్జిన్ దాని మీదే నేను ఇలా ముందు కుట్టుకుందాం ఇందాకైతే అవి ఎలా పెట్టుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది కూడా మీరు ముందుగా దీన్ని కూడా ఒకేసారి మార్క్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇదిగోండి కింద డాట్ వేసేసాను నేను తర్వాత సైడ్ డాట్స్ అయితే వేసుకుందాము ఒకసారి
ఇదిగోండి సైడ్ డాట్స్ కూడా నేను వేసుకున్నాను కదా. ఇప్పుడు పైన వేసుకున్న చూపుడు డాట్, చూపుడుగా పైన వేసుకున్నాను కదా ఆర్మోల దగ్గర డాట్, అది కూడా పెట్టుకుందాం. పెట్టుకుందాం చూడండి. మనము పెట్టుకున్న ప్రకారంగా అయితే ఈ షేప్ డాట్స్ చూడండి ఎలా చక్కగా మనకు షేప్ డాట్స్ అయితే వచ్చేసాయో. చూసారా ఎలా వచ్చిందో. మనము ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ప్రాసెస్ బేసిక్స్ అన్నీ చక్కగా మీరు కొంచెం కొంచెంగా మేము చెప్పే విధంగా నేర్చుకుంటే మీకు నేర్చుకోవడం ఇంకా కుట్టడం అనేది చాలా సులువు అయిపోతుంది. ఓకేనా. నేనైతే షేప్ డాట్స్ చూపించిన విధంగా చేశారంటే అందరికీ ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకైనా సరే మీకు ఈజీగా ఈ మెథడ్లో ఫాలో అయ్యారంటే చాలా చక్కగా మీకు షేప్స్ అనేవి కుదురుతాయి. చూడండి ఇక్కడ షేప్ మనం షేప్ పెట్టుకునేది ప్రాసెస్ ఎలానో చూసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్నారంటే మీరు చాలా చక్కగా వస్తాయి. తర్వాత ఆ షేప్ బెల్ట్ అంటే షేప్ పట్టి అంటాం కదా, ఆ బ్లౌజ్కి ఉండేది ఈ కింద ఫిట్ చేసేది, ఆ బెల్ట్ ఎలా కుట్టుకోవాలనేది ఒకసారి అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను మెయిన్ లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోవున్నాం కదా, ఆ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్న సైడ్స్ చూడండి కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కదా షేప్. దీనికి ఒక సైడ్ అయితే మీరు ఇలా మార్కింగ్ చేసేసుకోండి, ఇలా లైనింగ్ వాటి మీద ఇలా మార్కర్తో మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుంది మీరు ఒకటి ఇటు సైడ్కి వచ్చేటట్టు ఒకటి ఆపోజిట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. నేను మెయిన్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకోవున్నాం కదా, ఈ మనకి బ్లౌజ్ పీస్ కూడా రెండు పీసులు అయితే ఇలా మెయిన్ క్లాత్లు కావాలి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవున్నాము. దీని మధ్యలో కొంచెము ఇంకో పీస్ వేసుకోవచ్చు, నేను సేమ్ లైనింగ్ పీసే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ ఒకటి ఇంకో ఎక్స్ట్రా పీస్ కాటన్దే బ్లాక్ లైనింగ్ ఒకటి ఎక్స్ట్రా పీస్ తీసుకోవున్నాను. చూడండి ఇక్కడ మనం అయితే ముందుగా ఒకటి కుట్టి చూపిస్తున్నాను నేను. చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మీరు ముందు కింద మన మెయిన్ క్లాత్ కావాలి. చూడండి ఇక్కడ కింద మీకు మెయిన్ క్లాత్ అయితే ఉండాలి, ఇక్కడ పైన మన మెయిన్ బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోవున్నాం కదా లైనింగ్, ఈ మెజర్మెంట్ది దీన్నే పైకి పెట్టుకోవాలి. మన బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది మధ్యలో ఉండాలి, దీని కింద మీరు పెట్టుకునే లైనింగ్ ఉండాలి. ఓకేనా. చూడండి కొంచెం స్టిఫ్నెస్ కోసం ఇక్కడ కొంచెం పల్సగా ఉండేది తీసుకున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ అయితే కొంచెం మందంగా ఉంటుంది, అందుకోసం నేను మెయిన్ కరెక్ట్ కట్ చేసుకున్న పీస్ పైకి వేసుకున్నాను. ఇక్కడ మార్కర్ చూడండి ఇక్కడ మార్జిన్ వేసుకున్నాను, ఒకటి సైడ్ వచ్చేటట్టు స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మధ్యలో బ్లౌజ్ పీసు కింద లైనింగ్, పైన కూడా లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అది కింద లాస్ట్ వేసుకున్నాను నేను. చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడ. చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసేస్తాం. మనకి మధ్యలో బ్లౌజ్ పీస్ అనేది ఉంది కదా, ఇది అట్లనే ఉంచేసి ఇది లోపలికి తిప్పేసుకుందాం. ఇదిగోండి ఇలా పై వైపుకి తిప్పేద్దాం, దీని మీదకి తిప్పిన తర్వాత ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూరా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా మనము లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకున్నాం కదా దానికి ఈక్వల్గా తీసుకోవాలి. చూడండి ఎలా ఫినిషింగ్ అయిపోయిందో. ఓకేనా. కొంచెం థిక్గా వచ్చింది ఎందుకంటే త్రీ పీస్ వేసుకున్నాం కాబట్టి మనము షేప్ బెల్ట్ అయితే ఇక్కడ నీట్గా ఫినిషింగ్ అయిపోయింది. తర్వాత ఇదే ప్రాసెస్లో ఇంకోటి నెక్స్ట్ రెండోది కట్ చేసుకుందాము, అదే ప్రాసెస్లో కుట్టుకుందాం. చూడండి నేను చెప్పాను కదా ముందు లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఆ పీస్ అయితే నేను కింద వేసేసుకున్నాను మళ్ళీ.
ఇక్కడ మెయిన్ ప్లేస్ ఉంది కదా, మెయిన్ పీస్ అయితే బ్లౌజ్ది, అది మధ్యలో పెట్టుకున్నాను. దీనిపైన మనం కట్ చేసుకున్న కరెక్ట్ లైనింగ్ పీస్ అయితే పై వైపు పెట్టుకున్నాను. ఇందాక ఈ మార్కర్ అట్ సైడ్ వచ్చింది, ఇప్పుడు ఈ మార్కర్ ఇట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు, ఒకటి అట్ సైడ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ కుట్టేది, రెండవది కుట్టేటప్పుడు ఈ సైడ్ నుంచి ఇట్ సైడ్ పెట్టుకున్నాను, ఆపోజిట్గా పెట్టుకున్నాను. చూడండి ఇలా ఈ క్లాత్ని ఇలా ఒక లైనింగ్ పై క్లాత్నే ఇలా తిప్పేస్తున్నాను, సరేనా? ఇలా గోరుతో ఇలా అనుకోండి, నీట్గా ఇట్లా తిప్పడానికి నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఇలా తిప్పి ఇక్కడ ఇలా గోరుతో మనము మన వేళ్ళతో ఇలా సర్దుకొని పై కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా దీనికి కూడా సేమ్ దానిలాగానే తీసేసాం, రెండు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా నీట్గా. ఎక్స్ట్రా చూడండి, ఇప్పుడు ఎందుకైతే మీకు ముందు మార్కర్ వేసుకోమన్నానో అర్థమైంది కదా, ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఎట్ సైడ్ ఆపోజిట్గా. ఇంకేనా రెండు మనకి ఇట్ సైడ్ జాయింట్ అయ్యి వచ్చేస్తాయి. చూడండి, ఓకేనా? ఇప్పుడు మనమైతే ఈ బెల్ట్ జాయిన్ చేసేది నేను ఒకటి చూపిస్తాను మీకు, ఎలా జాయిన్ చేసుకోవాలి ఈ బెల్ట్ అనేది ఒకసారి చూడండి. చూడండి ఈ బెల్ట్ మనం షేప్, మన షేప్ డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఈ బాడీకి, ఈ షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ముందుగా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం క్లారిటీగా. చూడండి ఇప్పుడు నేనైతే ఇటు సైడ్ నుంచి తీసుకుంటున్నాను కదా, ఇక్కడ కూడా మీరు స్టార్టింగ్లా తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఇలా చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఇలా అంటే ఈ బెల్ట్ కొంచెం ఒక పావు ఇంచు పైకి వేసుకోండి. ఓకేనా, ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు షేప్ వేసుకోమన్నారు కదా, ఇది కుట్టేటప్పుడు దగ్గరగా వస్తుంది, ఇది దగ్గరగా వస్తుంది కాబట్టి మీ కుట్టు ఇలా ఇలా దీని మీద పడిపోకూడదు, ఇది కూడా ఇలా జాయింట్ అయిపోకూడదు, రాంగ్ ఇది, సరేనా? ఇలా చేయకూడదు, ఇది ఇలా కిందికి ఫోల్డ్ చేసి కిందికి దింపేసేయాలి, లేదంటే చూడండి ఇలా మీరు దీన్ని లోపలికి ఇలా పెట్టేసుకొని దీన్ని కిందికి పడేటట్టు పెట్టుకోండి, ఇలా కిందికి ఫోల్డ్ చేసేయండి. చూసారు కదా ఎలా కుట్టుకున్నాను, మీకు చూసేటప్పుడు ఇందాక కొంచెం ఎక్కువగా ఉండింది కదా, కానీ మనం ఇట్లా రౌండ్గా కుట్టేటప్పటికి కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది. చూసారా ఇలా కరెక్ట్గా సరిపోయిందో బెల్ట్, అవునా? ఇదిగోండి ఇలా మనకు కరెక్ట్గా వచ్చింది అని అనిపిస్తే డబల్ కుట్టు వేసేసేయండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది, బాగా నీట్గా. ఇప్పుడు మనము దీని మీదనే ఇంకోటి డబల్ కుట్టు వేసుకుందాం. నేను ఇందాక చెప్పాను మీకు ఇలా ఫోల్డ్ చేసేసేయండి అని, ఇదిగోండి నేనైతే ఇలా దీన్ని ఫోల్డ్ చేసేసాను, ఇలా కిందికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ కుట్టుకున్నాను. అంటే ఇది కలిపి జాయిన్ చేస్తే షేప్ అనేవి అదుముకుంటాయి, మీరు ఇంత షేప్ పెట్టినా వేస్ట్ అయిపోతుంది, ఇది కనుక దీంట్లో జాయింట్ అవ్వకూడదు, అంటే షేప్స్ని ప్రెస్ చేసేస్తాయి అన్నమాట. ఇది కుట్టేటప్పుడు ఇది వదిలేయాలి, ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు నేర్చుకునేటప్పుడు, చాలా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఎక్కువ మంది చేసే తప్పు ఇదే, ఈ మనం షేప్ డాట్ని వదిలేయాలి ఇలా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూసుకొని డబల్ కుట్టు వేసుకుందాం. రైట్, నేను డబల్ కుట్టు వేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి మనము ఇక్కడ పై కుట్టు అనేది వేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఈ బెల్ట్కి ఈ పై నుంచి పై కుట్టు వేసుకుంటాం, ఓకేనా?
ఇదిగోండి ఇక్కడ పై కుట్టు అనేది వేసుకున్నాను నేను ఇలా ఇలా బెల్ట్ అయితే నీట్గా జాయిన్ చేసుకున్నాం కదా మనము ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను ఇందాక మీకు ఇట్లా పెట్టి చూపిస్తే కొంచెం ఎక్కువగానే వస్తుంది నట్టు కనిపిస్తుంది ఇది కాదండి లేదు ఎక్కువ ఉండదు ఇది మీరు జాయిన్ చేసేటప్పుడు రౌండ్గా సర్కిల్గా మనము ఇలా తిప్పుకుంటూ జాయిన్ చేసుకోవాలి అప్పుడే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎందుకండి ఇలా నేను చెప్పాను ఎక్కడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఎట్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే ఈ షేప్ బెల్ట్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి స్టార్ట్ చేసేటప్పుడు షేప్ పట్టి బెల్ట్ది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోండి తర్వాత స్టార్ట్ చేయండి మనం కుట్టేటప్పుడు రౌండ్గా తిప్పుతూ కుట్టుకోవాలి ఇక్కడ ఇదిగోండి షేప్ డాట్ వచ్చింది కదా ఇందాకలాగానే ఇప్పుడు నేను అదే విధంగా ఇందాక చేసిన ప్రకారంగానే ఇక్కడ ఇలా దీన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను మీరు కూడా ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసేసేయండి దీన్ని అంటే దీంట్లోకి కుట్టులోకి రాకూడదు ఈ షేప్ రాకూడదు ఓకేనా ఇదిగోండి ఇక్కడ అంతే నాకు సరిపోయింది కదా చూడండి ఓకే కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ నేను ఇందాక చూపించిన విధంగానే డబల్ కుట్టు వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి డబల్ కుట్టు వేసుకు వేసేసుకున్నాం కదా ఇందాక అటు సైడ్ దాన్ని చూపించిన విధంగానే పై కుట్టు వేసేసుకుందాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడైతే మనము చక్కగా చాలా ఈజీగా చాలా సులువుగా ఇది అయితే మనం కుట్టుకున్నాము ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజపట్టి చాలామంది రైట్ సైడే వేసుకుంటాం లెఫ్ట్ సైడ్ అయితే కాజాపట్టి వేసుకుంటాం ఉక్స్ పట్టి వేసుకుంటాం సారీ లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి వేసుకుంటాం రైట్ సైడ్ కాజాపట్టి వేసుకుంటాం ఓకేనా మనము ఎటు సైడ్ అయితే మీకు ఉక్స్ పట్టి ఉండాలో ఎటు సైడ్ అయితే మీకు కాజాపట్టి ఉండాలో చూసి వేసుకోండి నేను కాజాపట్టి వేసుకునేటప్పుడు ఇదిగోండి రెండు పీసు తీసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మెయిన్ బ్లౌజ్ పీసు మనం నెక్ కట్ చేసాం కదా నెక్లో చూడండి రెండు సమానంగా ఉన్నాయి నెక్లో అయితే నేను కట్ చేస్తున్నాను ఈ పీస్ని ఇలాగే ఉంచేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాను ఒక సైడ్కి కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర కుట్టుకుందాం ఇది కాజాపట్టి పీస్ కుడుతున్నాను నేను కాజాపట్టి పెట్టుకోవడానికి రెండు కావాలి లైనింగ్ కూడా కావాలి మెయిన్ పీస్ కూడా కావాలి ఇక్కడ ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాను ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత మనం కాజాపట్టి అయితే నేను రైట్ సైడ్కి వేస్తున్నాను ఇక్కడ ఇది ఇలా తీసుకున్నాము రైట్ సైడ్ వేసే పార్ట్ని అంటే కుడి చేతి వైపు వచ్చే పార్ట్ని తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఫోల్డింగ్ చేసుకున్నది అటువైపుకి అంటే మడతేసి పెట్టుకున్నది ఇటు సైడ్ పెట్టుకున్నాను ఇటు సైడ్ మడత లేకుండా ఉండేది ఇలా కింద నుంచి పెట్టుకోవాలి మనము కాజాపట్టి కుట్టేటప్పుడు కింద నుంచి పైకి వస్తుంది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి కింద నుంచి ఇట్లా కొంచెం పావించి వదులుకొని ఇక్కడ మడత పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా తిప్పి ఇదిగోండి ఇలా తిప్పి దీన్ని క్లోజ్ చేస్తూ ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఈ చివర కుట్టుకున్న తర్వాత మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడైతే నాకు కావాల్సిన కాజాపట్టి ఏ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాము ఇప్పుడు
కాజేపట్టి వరకు చూసారు కదా ఎలా వేసానో ఇదే ప్రాసెస్లో మీరు చేయండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ సాదాగా బ్లాక్ అంటే ఉట్టి లైనింగ్ వేస్తే బాగుండదు, లుక్ బాగుండదండి. రెండు కలిపి వేసుకోవాలి, అందుకే నేను మెడలో కటింగ్ అయినది రెండు కలిపి ఇలా ఫినిష్ చేసుకున్నాను. రెండు ఎందుకు కలిపాను అంటే ఇది పల్సటి క్లా కొంచెం థిక్గానే ఉంది కాబట్టి ఒకవేళ మీరు రెండు లైనింగ్ రెండు కలపకపోయినా సరే వేసేసుకోవచ్చు. పల్సటి క్లాత్ అయితే కనుక రెండు కలిపి మీరు ఇలా నెక్లో పీసే వేసుకోండి, ఒకేసారి రెండు కాజపట్టీకి రెండు వచ్చేస్తాయి కాబట్టి నెక్ పీస్ నేను వేస్ట్ చేయకుండా ఇలా వేసేసుకొని మీకు చూపించాను కదా. కంపల్సరీ వేసుకుంటే లుక్ బాగుంటుంది, లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది, అది చూడడానికి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ బాగుండదు. ఇప్పుడు నేను ఇటు సైడ్ అయితే ఉక్స్ పట్టి వేసుకుంటాను. ఉక్స్ పట్టి వేసుకోవడానికి ఓన్లీ లైనింగ్ పీస్ అయితే చాలు. ఇదిగోండి బ్లాక్ లైనింగ్ పీస్ తీసుకున్నాను, లైన్ తీసుకున్నాను చూడండి. ఇట్లా రెండు మడతలుగా ఇలా పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచుల వరకు తీసుకున్నాము. ఇలా రెండు మడతలు పెట్టి స్టార్ట్ చేసుకున్నాం, పైనుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఉక్స్ పట్టి పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు మడతలతో స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి రెండు మడతలతో ఇప్పుడు ఇలా తిప్పి పైకుట్టు వేసుకోవాలి. ఇదిగోండి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎంత చక్కగా ఎంత నీట్గా ఎంత సులువుగా ఎంత ఈజీగా మనమైతే ఇలా వేసుకున్నామో. చూసారు కదా ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా ఉంది. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.